వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నేను జగదీష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో తగ్గుముఖం పట్టిన కరోనా, ఊరట చెందిన ప్రజలు. సంక్షేమం దిశగా జగన్ పాలన. 30వ వార్డులో పర్యటించిన దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి. విహారంలో విషాదం. యారాడ బీచ్లో నేవీ ఉద్యోగుల మునక, ఒకరు మృతి, మరొకరు గల్లంతు. సంక్షేమ ఫలాలను ప్రజల ముంగిటికి తీసుకొచ్చిన ఘనత జగందే. కొత్తపాలెం పాదయాత్రలో మళ్ళా విజయప్రసాద్. తొలగించిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. జీవీఎంసీ మలేరియా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ధర్నాకు టీడీపీ సంఘీభావం. ఇక డీటెయిల్స్ చూస్తే జిల్లాలో కరోనా కేసులు క్రమేణా తగ్గుతూ వస్తున్నాయి. మార్చిలో తొలి కేసు నమోదైంది. మొదలు కేసులు పెరుగుతూ వచ్చాయి. ముఖ్యంగా ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో భారీగా కేసులు నమోదయ్యాయి. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన అధికారులు, ప్రజలు గత నెల నుంచి కేసులు తగ్గుతూ వస్తుండటంతో ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు. జిల్లాలో తొలి కరోనా కేసు మార్చి 19న నమోదైంది. నాటి నుంచి నవంబర్ 5 వరకు 56,882 మంది వైరస్ బారిన పడ్డారు. వీటిలో జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో 52,566 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మిగిలిన 4 నెలల్లో అంటే మార్చి 19 మొదలు ఏప్రిల్, మే, జూన్ నెలలు, అలాగే నవంబర్ తొలివారం 5 రోజుల్లో కలిపి 4,316 కేసులు నమోదయ్యాయి. ఆగస్టు నెలలో పరీక్షలు నిర్వహించిన ప్రతి 100 మందిలో 18.61 మందికి పాజిటివ్ వచ్చింది. ఆ ఒక్క నెలలోనే 25,799 కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులు, ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అలాగే సెప్టెంబర్లో పరీక్షలు నిర్వహించిన ప్రతి 100 మందిలో 8.41% మందికి పాజిటివ్ వచ్చింది. అక్టోబర్లో 3% కేసులు నమోదయ్యాయి. అంటే 2 నెలల్లో 15%కి పైగా కేసులు తగ్గాయి. నవంబర్ నెల మొదటి వారంలో కేసులు స్వల్పంగా నమోదవడంతో ప్రస్తుతానికైతే అధికారులు, ప్రజల్లో ఆందోళన తగ్గింది. సెకండ్ వేవ్ ప్రభావం జిల్లాపై లేకుండా ఉండాలని ఆశిద్దాం. అది మన చేతుల్లోనే ఉంది. తగు జాగ్రత్తలు పాటిద్దాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నగర వ్యాప్తంగా ప్రజా ప్రతినిధులు పాదయాత్ర చేసి సమస్యలు, సంక్షేమ పథకాల అమలు ప్రజలను అడిగి తెలుసుకుంటున్నారు. దీనిలో భాగంగా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ 30వ వార్డులో పర్యటించారు. జగదాంబ కూడలి, లేపాక్షి షాపు నుంచి సాలిపేట తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాడు పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకుని నేడు పరిష్కార దిశగా పాలన చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. మంచి ఉత్సాహంగా జరుగుతూ ఉంది. 21వ వార్డు అనగానే ఇది చాలా పెద్ద వార్డు. అన్ని వార్డుల కన్నా ఇటు సాలిపేట, సాలివీధి, అలాగే ఇక్కడ మన వార్డ్ బాయ్ కాలనీ ఏరియా అంతాతో పాటు మళ్ళీ కోడిపందాల వీధి, అలాగే ఎగురేలి వీధి, ఆఫీషియల్ కాలనీ, ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో వస్తాయి. సో ఇది అందుకనే మార్నింగ్ 9 o'clock స్టార్ట్ చేసి 1 గంటలోపు ఈ కార్యక్రమం కంప్లీట్ చేయాలని చెప్పి చేపట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి ఇంటికి చేరుతా ఉన్నాయో లేదో, గత గడిచిన 17 నెలల్లో ఏ కార్యక్రమం చేపట్టామని దాని మీద ప్రజలకు అవగాహన తెలుపుతూ వాళ్ళకుండే సమస్యలన్నీ కూడా ఒకటి కూడా మనం ఏమో సేకరిస్తూ అవన్నీ కూడా అతి త్వరలోనే కంప్లీట్ చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పేసి ప్రజలందరూ కూడా హామీ ఇస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచ దేశాలలో ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ లేనటువంటి సంక్షేమ పథకాలని, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల కోసం చేపడుతున్న కార్యక్రమం నిజంగా అందరూ కూడా జై జై కొడతా ఉన్నారు. ఇతర రాష్ట్రాలు కూడా ఈరోజేమో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకమైన పరిపాలన అందిస్తూ ఉన్నారు, ఏ రకంగా ఈ ఎకనామికల్ యొక్క క్రైసిస్ నుండి పైకి, ముఖ్యంగా ఏదైతే ఈ కోవిడ్ క్రైసిస్ ఉందో అన్ని రాష్ట్రాలు కూడా అతలాకుతలం అయిపోతాయి, కానీ ఆంధ్ర రాష్ట్రం మాత్రమే ఒక GST 27% రేట్ ఏమో పెరగడం అనేది ప్రతి ఒక్కరికి ఆశ్చర్యంగా ఉంది. నిన్ననే కేసీఆర్ కూడా తెలంగాణ ప్రభుత్వంలోనేమో మాకు 65,000 కోట్ల రూపాయలు లాస్ వచ్చింది ఈ గడిచిన 7 నెలలు ఈ కోవిడ్ క్రైసిస్లో అని చెప్పి చెప్తే, మరి ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఆ రకమైన పరిస్థితి లేకంటేనేమో. అందుకే అంటారు ఏంటంటే, ఏదైనా ఒక నాయకుడు ఉంటే దార్శికత ఉండాలన్నమాట. ఎకనామికల్గా అది ఎప్పటికప్పుడు బ్యారేజ్ వేసుకుంటూ ముందుకు సాగనివ్వాలి. దాంట్లో భాగంగానే ఈరోజు ఎకనామికల్గా రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టడమే కాకుండా
సంక్షేమ పథకాలు కూడా గడిచిన 15 నెలల్లో 67000 కోట్ల రూపాయలేమో పేదవాళ్ళకేమో అందించినటువంటి ఘనత కూడామట ఆరాధ్యదైవమైనటువంటి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు గత 3 ఏళ్ల క్రితం నవంబర్ 6వ తారీఖున ఎక్కడైతే ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు కొన్ని కోట్ల లక్షల మందితో కోట్ల అడుగులు వేయిస్తూ కొన్ని వేల కిలోమీటర్లు దాదాపు కొన్ని వందల నియోజకవర్గాలు వందల మండలాలు వేల గ్రామాలు ఇవన్నీ పర్యటిస్తూ ప్రజా సంకల్ప యాత్ర ఆయన చేయడం జరిగింది ప్రజా సంకల్ప యాత్ర చేసినప్పుడు ప్రజల్లో జగన్ ఉన్నారు పరిపాలన చేసినప్పుడు ప్రజల కోసం జగన్ ఉన్నారు ఈ నినాదంతో ఈ రోజు ఈ 10 రోజుల పాటు నవంబర్ 6 నుండి 16 తారీఖు వరకు కూడా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ ప్రజల్లోకి మరింత ముమ్మరంగా తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో ఈ ప్రజా చైతన్య యాత్రలు మొదలుపెట్టడం జరిగింది ఈ ప్రజా చైతన్య యాత్రలో మరీ ముఖ్యంగా దక్షిణ నియోజకవర్గంలో వాసుపల్లి గారి రాకతోనే రంగుల హోలీగా మారింది నియోజకవర్గం ఎక్కడ అడుగుపెట్టినా సరే పూల దండలతోని హారతులతోని చప్పట్లతోని బాజా భజంత్రీలతోని బాణ సంచారాలతోని నిజంగా ఒక పండగ వాతావరణం కల్పించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ ఉత్తరాంధ్ర నుంచి మొట్టమొదటి అడుగు వేసినటువంటి వాసుపల్లి గణేష్ కుమార్ గారికి దక్షిణ నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు నిరాజనం పడతా ఉన్నారు ఖచ్చితంగా ఈ పథకాలను మరింత ముమ్మరంగా ప్రజల్లోకి తీసుకోవడమే కాకుండా రేపు రాబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా దక్షిణ నియోజకవర్గంలోని 14 వార్డులు కూడా వాసుపల్లి గణేష్ కుమార్ గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం తథ్యమని కూడా ఈ సందర్భంగా సముద్రం రూపంలో వారిని మృత్యువు కబళించింది నావీలో ఉద్యోగులుగా పనిచేస్తున్న సుమారు 50 మంది యారాళ తీరానికి విహారానికి వెళ్లారు సరదాగా ఈత కొడుతున్న సమయంలో నలుగురిని కెరటాలు సముద్రం లోపలికి లాగేశాయి తక్షణమే తోటి ఉద్యోగులు ముగ్గురిని ఒడ్డుకి చేర్చగా ఒకరు గల్లంతయ్యారు ఒడ్డుకు చేరిన వ్యక్తులలో మణిపూర్ రాష్ట్రానికి చెందిన జగజిత్ సింగ్ పరిస్థితి విషమం కావడంతో ఆసుపత్రిలో చేర్పించారు ఆయన చికిత్స పొందుతూ మృతి చెందాడని గల్లంతైన ఉద్యోగి పేరు శుభమని స్థానికులు పోలీసులకు తెలిపారు సంక్షేమ ఫలాలను ప్రజల ముంగిటికి తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు జగన్ ప్రజా సంకల్ప యాత్రకు 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 89వ వార్డు వైసీపీ అధ్యక్షుడు దొడ్డి కిరణ్ ఆధ్వర్యంలో కొత్తపాలెంలో పాదయాత్ర నిర్వహించారు నిర్వహించిన పాదయాత్రకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు పశ్చిమ ఇన్ఛార్జ్ మళ్ళా విజయప్రసాద్ నేతృత్వంలో ర్యాలీ సభ నిర్వహించారు పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ మళ్ళా విజయప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు రాష్ట్రంలో 3 ఏళ్ల కిందట ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలను దగ్గరుండి చూసి మేనిఫెస్టో రూపొందించారని చెప్పారు అధికారం చేపట్టిన ఏడాదిన్నరలోనే 90% హామీలను అమలు చేసి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు కార్యక్రమంలో వైకాపా నాయకులు బెహరా భాస్కర్రావు ఆళ్ల పైడిరాజు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఎనభై 89వ వార్డు మా డివిజన్ కార్పొరేటర్లు మరి డివిజన్ ప్రెసిడెంట్స్ ఇలా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ పాదయాత్ర కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో చేసుకుంటున్నారు కారణం ఏంటంటే ఇక్కడ ఈ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే లేకపోయినా కూడా మరి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏమాత్రం తగ్గకుండా 100% అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా 20 రకాల సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని కోట్ల రూపాయలతోటి మరి మేము ఇక్కడ చేయడం జరిగింది దానికి ప్రజలు ఈ రోజున మరి మొన్న మేము ఎమ్మెల్యేని గెలిపించలేకపోయినా ప్రభుత్వం మా పట్ల ఎలాంటి వివక్షత చూపకుండా ఎలాంటి ఇబ్బంది కలగజేయకుండా మరి అదే రకంగా మమ్మల్ని అందరినీ కూడా ఆదరించారని ఈరోజు ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా కూడా పెద్ద ఎత్తున మరి అక్కడ రావడం జరిగింది తప్పనిసరిగా ఇన్ఛార్జ్ గారు మల్లవీ ప్రసాద్ గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలు కూడా అభివృద్ధి చేస్తాం ఈ రోజున ఇక్కడ కాదు మరి నేను జిల్లాలో అనేటువంటి అన్ని నియోజకవర్గాలు కూడా తిరుగుతున్నాం ఈ పాదయాత్ర సందర్భంగా చూస్తే ప్రజలు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ యొక్క ఆనందాన్ని తెలియజేస్తారు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ ఆఫీసుల చుట్టూ కూడా రోజు తిరగకుండా సచివాలయాలు ఉన్నాయి వాలంటీర్ సిబ్బంది ద్వారా వాళ్ళకి విశేషమైన సేవలు అందుతున్నాయి రెండోది ఏ ఆఫీస్కి కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎలాంటి లంచాలు కూడా ఎవరు కూడా అడిగే పరిస్థితి లేదు మా రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ ఈ రోజున స్వచ్ఛందంగా వాళ్ళు సేవలు అందిస్తే ఆ సేవల పట్ల వాళ్ళు పూర్తి సంతృప్తి ఉన్నారు
సమస్యల పరిష్కారం కోసం జీవీఎంసీ మలేరియా విభాగం ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఇటీవల ఆ విభాగంలో పనిచేస్తున్న కొంతమందిని విధుల నుంచి అకస్మాత్తుగా తొలగించారు. అలాగే అంత బకాయి జీతాలు కూడా వారికి చెల్లించాలి. ఈ నేపథ్యంలో వారంతా బకాయి జీతాలు చెల్లించాలని, తొలగించిన తమను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ పార్క్లో ధర్నా చేపట్టారు. దీనికి టీడీపీ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకారణంగా తొలగించిన మలేరియా విభాగం ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవడంతో పాటు వారికి బకాయి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకుంటే వారికి టీడీపీ అండగా ఉండి పోరాటాన్ని తీవ్రతరం చేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అవుట్సోర్సింగ్ మలేరియా హెల్త్ సూపర్వైజర్ అండ్ వర్కర్స్ వెల్ఫేర్ సొసైటీ నాయకురాలు బి నీరజ కూడా పాల్గొన్నారు. సుమారు 450 మంది జీవీఎంసీ మలేరియా డిపార్ట్మెంట్లో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కింద పనిచేస్తున్నట్టు వారు ధర్నా చేస్తున్నారండి. వాళ్ళకి సంఘీభావం తెలియజేయడానికి ఇక్కడ రావడం జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫున. మరి మేము వారి యొక్క పోరాటానికి మద్దతు ఇస్తూ వీళ్ళంతా కూడా గత 4 సంవత్సరాలుగా మలేరియా రాకుండా నివారించడంలో వాళ్ళ యొక్క చురుకైన పాత్ర పోషించి ఈరోజు విధులు సక్రమంగా నిర్వర్తించిన తర్వాత మేము అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏదో పెట్టామని చెప్పేసి వీళ్ళందరినీ కూడా విధుల్లో తొలగించడం చాలా అన్యాయం, దారుణం. మేము ఒకే ఒక పాయింట్ సింగిల్ ఎజెండాతో మేము జీవీఎంసీని అలాగే మున్సిపల్ మంత్రి గారిని మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే జీవీఎంసీలో అవుట్సోర్సింగ్ కింద మలేరియా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా విధుల్లోకి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. సుమారు 4 నెలల 14 రోజులు వీళ్ళకి శాలరీస్ ఇవ్వలే. ప్రభుత్వాలకి ఎక్కడికైనా ఇది తగున కార్మికులు కష్టపడిన తర్వాత వాళ్ళకి చెల్లించాల్సినటువంటి జీతాలు చెల్లించాలి. కానీ జీతాలు చెల్లించకుండా అన్యాయంగా తొలగించడం కూడా ఇది చాలా తప్పుడు విధానం. ఇప్పటికైనా సరే మరి ఈ ప్రభుత్వం కానీ లేకపోతే అధికారులు కానీ కళ్ళు తెరిచి వీళ్ళకి వెంటనే విధుల్లోకి చేర్చుకొని సుమారు 4 నెలల 14 రోజులు శాలరీ కూడా చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అండి. మేము 2016 నుంచి మలేరియా కార్మికుల కింద చేస్తున్నాము. మాకు 2019లోని ఉద్యోగాల్లో తీసుకున్నారు. తీసుకున్నప్పుడు 9 నెలలు డ్యూటీలు కానీ తీసుకొని చెప్పి 5 నెలలు మాత్రమే జీతాలు ఇప్పించారు. 4 నెలల 14 రోజులు ఇంకా వేతనాలు మాకు ఇవ్వలేదు. ఏమని చెప్పేసానంటే మీకు గవర్నమెంట్ ఇస్తుందని చెప్పేసి అని అంటున్నారు. మేము 5 రోజుల నుంచి రిలే నిరాదీక్ష చేస్తున్నా సరే ఇంతవరకు మా దగ్గరికి ఎవరూ రాలేదు, మా బాధ ఎవరు పట్టించుకోలేదు. మేము ఇంట్లో ఆకలితో ఉన్నా ఒకటే, ఇక్కడ ఆకలితో ఉన్నా ఒకటే అని ఎవరు పట్టించుకోవట్లేదు. మీడియా సోదరుల ద్వారా అయినా సరే మా బాధ జగన్మోహన్ రెడ్డి గారు కానీ తెలుస్తుందని అనుకుంటున్నాము. గవర్నమెంట్ కమిషనర్ గారు అయినా పైన అధికారులైనా సరే మా బాధను తెలుసుకొని తక్షణమే మాకు మా ఉద్యోగాలు తీసుకుంటారని, ఏపకొద్దరుమని తీసుకుంటారని, మా జీతాలు మాకు తిరిగి ఇప్పిస్తారని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. ప్రజాధనాన్ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలని చూస్తున్న మోడీ జగన్ సర్కార్లకు ప్రజలు బుద్ధి చెప్పాలని సిపిఎం మద్దెలపాలెం జోన్ కార్యదర్శి వి కృష్ణారావు పిలుపునిచ్చారు. జోన్ పరిధి ఇసుకతోట పరిసర ప్రాంతాల్లో ప్రజా చైతన్యయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థ పాలన కారణంగా సామాన్య మధ్యతరగతి ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే బీజేపీకి అందుకు సహకరిస్తున్న అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలకు ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని కూడా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బి గంగారావు, ఆర్కేఎస్వి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి చేసినటువంటి ద్రోహాన్ని చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. విభజన చట్టంలో పేర్కొన్నటువంటి ఇటువంటి డిమాండ్లతో సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున మిత్రులారా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పేద పథకంగా ఇబ్బందులు పడుతూ ఉంటే వైద్యం చేయించుకొని ఎత్తున కుచ్చు టోపి పెట్టి ధనవంతులకు ఉడిగిన చేస్తానికి 250 కోట్లు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు బీజేపీ అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం వైసీపీ పార్టీల యొక్క వైఖరికి నిరసనగా దేశవ్యాప్తంగా కూడా ఈనెల 7వ తారీఖు నుండి 15వ తేదీ వరకు కూడా పెద్ద ఎత్తున ఇంటింటా ప్రచార క్యాంపెయిన్ అనేది నిర్వహిస్తుంది సిపిఎం పార్టీ. ఈరోజు రాష్ట్రంలో ఉండే పరిశ్రమలు కానీ దేశంలో ఉండే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకి అమ్మడానికి మోడీ ప్రభుత్వం అనేది తీవ్ర ప్రయత్నం చేస్తుంది. ఈ దేశంలో ఉండే సంపదని
పెట్టుబడిదారులకు కట్టబెట్టే ప్రయత్నమే చేస్తుంది. ఈ కరోనా కాలంలో ప్రజల్ని ఆదాయాలు కోల్పోయినటువంటి కార్మికుల్ని ఎవర్ని కూడా ఆదుకోకపోగా ఉన్న సంపదని ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టి ప్రజల మీద భారాలు అనేది వేయడం జరుగుతుంది. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు గత కోవిడ్ ముందుకి ఇప్పటికే తేడా దాదాపు 40 రూపాయల నుండి 50 రూపాయల వరకు ప్రతి దాని మీద కూడా ధరలు పెరిగాయి. పెట్రోల్ డీజిల్ ధరలు రోజు రోజు పెరుగుతూ ఉన్నాయి. ఉల్లిపాయలు కానీ కూరగాయలు కానీ అన్ని ధరలు కూడా పెరుగుతూ ఉన్నాయి. మరోవైపున ఈ ధరలు పక్క నుండి పెరుగుతున్నప్పటికీ కూడా ప్రజలకు ఉపశమనం కల్పిస్తున్నాము, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పి చెప్పడం అనేది చాలా దుర్మార్గం. అదేమీ కూడా అమలు కావడం లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ కోలా గురువుల ఆధ్వర్యంలో 23, 24 వార్డుల్లో పాదయాత్ర నిర్వహించారు. ఇసుకకొండ సత్యనారాయణ స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకార బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ద్రోణంరాజు శ్రీవాత్సవ అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఉన్నాయా లేదనేది ఒక సంఖ్యాభావంతో వాలంటరీ వ్యవస్థ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా, సచివాలయం వ్యవస్థ కరెక్ట్గా పనిచేస్తుందా లేదని ఒక మంచి ఆలోచనతో ఆయన పెట్టింది. ఈ సచివాలయం వాలంటరీ వ్యవస్థ ఏ రాష్ట్రంలో లేనిది, ఏ దేశంలో లేనిది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. ఆ వ్యవస్థ ప్రతి భేదవాడికి అందే సంక్షేమ పథకాలు ఆరోగ్యశ్రీ అనండి, అలాగే ఉత్తంత పెన్షన్ అవ్వండి, ఒక వికలాంగ పెన్షన్ అవ్వండి, వృద్ధి పెన్షన్ అవ్వండి, అనేక సంక్షేమ పథకాలన్నీ ప్రతి భేదవాడికి అందే విధంగా ఈరోజు వాలంటరీ అవస్థతో వెళ్తుంది. కంపల్సరిగా ఈ రాష్ట్రాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని ఆ నడవడికను చూసి ప్రతి భారతదేశంలో ఉండే ఇంక ఉండవలసిన రాష్ట్రాలు కూడా ఈ నడుగుజాడల్లో నడవడానికి ముందు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. కంపల్సరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటివి పెట్టడం వల్ల ప్రతి ఒక్కరూ భేదవాడింటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని మేము భావిస్తూ, ఇంకేమైనా నోటుపాట్లు ఉన్నాయి, ఇంకెవరికైనా అందలేని ఉన్నాయంటే ఈరోజు 23వ వార్డు విజయ్, ఇంకా ఉండవలసిన కొప్పుల వెంకటరావు గారు, ఇంకా ఉండవలసిన పెద్దలందరూ ఈ వార్డులో నాగభూషణ్ గారు, ఇంక ఉండవలసిన పెద్దలందరికీ కూడా వాళ్ళ సహాయ సహకారాలతో మా ద్రోణరాజు సత్యనారాయణ గారు అబ్బాయి శ్రీవర్ధను, అలాగే వీళ్ళందరూ సహాయ సహకారాలతో ముందుకెళ్ళి ప్రతి భేదవాడి కష్టాలు తెలుసుకునే విధంగా ఇంకెవరైనా మిగిలిన్నారో వాళ్ళకి మేము ఏ విధంగా సహాయపడాలి, ఏ విధంగా ఇవ్వాలి, సంక్షేమ జగన్ గారు పెట్టిన సంక్షేమ పథకాలు అందే విధంగా మేము ముందుకెళ్ళి ఈ పాదయాత్రలో తెలుసుకొని ఇంకా ఉండవలసినవి ఏమైనా ఉంటే మేము పూర్తయ్యే విధంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియపరచుకుంటాం. రోజు మన ప్రీతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి 3 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా అది జనాల్లోకి తీసుకెళ్ళి ఆయన ఎందుకంటే 3648 కిలోమీటర్ల పైన సుదీర్ఘ ప్రయాణం చేసి తాడిత బీడిత బడుగు బలహీన వర్గాలందరినీ కలిసి వాళ్ళ కష్టాలని ఆయన అర్థం చేసుకొని ఆయన నవరత్నాలు అనేది ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేసి అదే మేనిఫెస్టోని నినాదంగా ప్రజల్లోకి వెళ్ళడం, ప్రజలు ఆయనకి ఎంతో నీరాజనంతో 151 సీట్లు ఆయనకి కట్టుబెట్టి ఆయన ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టారు. దీపావళి మనకు ఒక 10 రోజుల ముందే వచ్చినట్టు అనిపిస్తుంది. చాలా గొప్పగా మా సీఎం గారు అందరికీ మంచి చేస్తున్నారు అని చెప్పి ప్రతి వార్డులో ప్రతి సందులో ప్రతి గల్లీలో వెళ్ళి కాలర్ ఎగరేసుకొని అమ్మ మీకు అన్నీ అందుతున్నాయా, ఎందుకంటే మాకు తెలుసు వాళ్ళందరికీ అందుతున్నాయని. అదే మేము ఇంకా ధైర్యంగా వెళ్ళడానికి ఒక పండుగ వాతావరణంలో బయట చూస్తున్నాం. డప్పులు డోలులు అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఇలాంటి ఒక ఆనంద వాతావరణంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏవేవి అందుతున్నాయి, ఇంకా ఏవైనా కావాల్సినవి ఉన్నాయా, ఎక్కడైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే వాటిని అన్నింటినీ అర్థం చేసుకొని ఇంకా ఎంత మంచిగా చేయొచ్చు అని తెలుసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. సో డైట్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని SFI నగర కమిటీ డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు GVMC గాంధీ పార్క్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది. జీవో నెంబర్ 30ను రద్దు చేయాలని, డైట్ పరీక్షలు నిర్వహించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా SFI నగరాధ్యక్షుడు ప్రభుదాస్ మాట్లాడారు. జీవో నెంబర్ 30ను రద్దు చేసి డైట్ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆ దిశగా తక్షణమే నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరించారు. Yes!
ఈరోజు విశాఖపట్నంలోనే డైట్ విద్యార్థులందరూ కూడా ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో 27,000 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాయాల్సి ఉండగా మేనేజ్మెంట్ కోటలున్న విద్యార్థులందరూ కూడా నిర్ధారణంగా పరీక్షలు ఆఫ్ చేయడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. శనివారం నాడు జగన్మోహన్ రెడ్డి మన ముఖ్యమంత్రి ఖచ్చితంగా 27,000 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి సాధారణంగా ఒక మాట ఇచ్చారు. అది ఒక సర్కిల్ రూపంలోనే లేదా ఒక జీవ రూపంలోనే ప్రభుత్వ గవర్నమెంట్ స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ జీవను పంపించాలని చెప్పి అలా పంపించి 27,000 మంది విద్యార్థులు ఏవైతే ఉన్నారో వాళ్ళకి పరీక్షలు నిర్వహించేటట్టు చూడాలని చెప్పేసి మా డిమాండు. అదేకాక జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యా మా పరీక్షలు నిర్వహించకపోతే మా 2 సంవత్సరాలు వృధా అవుతుంది, తక్షణమే మేము ఇది ఆందోళన చేస్తున్నాం, కాబట్టి ఈ పరీక్షలు నిర్వహించకపోతే మా భవిష్యత్తే రోడ్డు పాలవుతుంది అని చెప్పేసి మా బాధను విన్నవించుకుంటున్నాం చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సీఎం గారికి నమస్కారం అండి. నేను 2018-20 మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయ్యాను సార్. డైట్లో GO30 ప్రకారంగా మాకు ఎగ్జామ్స్ నిర్వహించకూడదని ఒక షెడ్యూల్ అయితే వచ్చేసరికి మేమందరం 15 డేస్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 27,000 మంది విద్యార్థులు అందరూ కలిసి రోడ్డు ఎక్కి మీకు వినవించుకుంటున్నారు సార్, మాకు ఎగ్జామ్స్ నిర్వహించమని. అయితే మీరు మేము 15 డేస్ నుంచి చేస్తుంటే మీరు శనివారం ఏమొచ్చి ఈ అదే ఈ ఏడాదికి పిల్లలు 27,000 మంది భవిష్యత్తు నాశనం కాకూడదని ఉద్దేశంతో మీరు మాకు హామీ ఇచ్చారు సార్. ఆ హామీని మాకు ఒక జీవో థర్టీని రద్దు చేస్తూ ఒక మాకు ఒక అఫీషియల్గా మాకు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి మళ్ళా వెంటనే మాకు ఎగ్జామ్స్ షెడ్యూల్ అనేది విడుదల చేయాలని మేనేజ్మెంట్ విద్యార్థులు 27,000 మంది విద్యార్థులు అందరి తరఫున నేను ప్రార్థిస్తున్నాను సార్, మిమ్మల్ని వినియించుకుంటున్నాను. ఆర్థిక రాజధానిగా గుర్తింపు ఉన్న విశాఖలో రోజురోజుకి దొంగలు పేటరేగిపోతున్నారు. ఆదర్శనగర్ ప్రాంతంలో ఉన్న ఏటీఎం చోరీ ఘటన మరొకముందే మరో ఏటీఎం దొంగతనానికి విఫలయత్నం చేశారు. మధురవాడ మిథిలాపురి ఉడా కాలనీలో దొంగలు హల్చల్ చేశారు. స్థానిక సెంట్రల్ బ్యాంక్ ఏటీఎం డోర్ పగలగొట్టి నగదు దోచేసేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. అలారం మోగడంతో అక్కడి నుంచి పరారయ్యారు. పిఎంపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. దీపావళి పర్వదినం సందర్భంగా మతాబులు టపాసులు కాల్చుతూ పర్యావరణాన్ని కాలుష్యభరితం చేయొద్దంటూ అవగాహన కల్పించేందుకు నగరంలో పలువురు ర్యాలీ నిర్వహించారు. మహారాణిపేట అఫీషియల్ కాలనీ నుండి ప్రారంభమైన ర్యాలీ పలు ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించింది. ఈ సందర్భంగా స్థానిక మహిళ అయిన ఐండ్రిల్లా భట్టాచార్య మాట్లాడుతూ దీపావళి పండుగ సందర్భంగా ఫైర్ క్రాకర్లను ఉపయోగించవద్దని అనేక మంది పర్యావరణవేత్తలు మరియు అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయన్నారు. ధ్వని పొగ తగ్గించాలని ప్రజలకు సూచించారు. కాలుష్యం మన రోగనిరోధక శక్తిని మరియు వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని బలహీనపరచడం ద్వారా కోవిడ్ సహా అనేక దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులకు దారితీస్తుందని హెచ్చరించారు. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితులలో మతాబులు కాల్చడం తీవ్ర హానికరమన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఉత్తర నియోజకవర్గం 54వ వార్డులో వార్డు కార్పొరేటర్ అభ్యర్థి రజని ఈశ్వరరావు దంపతుల ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వైసీపీ సమన్వయకర్త కేకే రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పాలన చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2017 నవంబర్ 6వ తారీఖున అప్పటికున్న రాష్ట్ర పరిస్థితుల్లో అప్పటి అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పరిపాలించడంలో పూర్తిగా విఫలం చెంది ప్రజా సంక్షేమం పైన అభివృద్ధి పైన నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్న తరుణంలో ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకుని ప్రజలతో మమేకమై ప్రజలందరిలోని కూడా మనోధైర్యాన్ని నింపాలి. నేను విన్నాను, నేను ఉన్నాను అని
నినాదంతో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి సంకల్పంతో ప్రజా సంకల్ప యాత్రకు నాంది పలకడం జరిగింది. ఆయన తొలి అడుగు ఇడుపుల బాయి నుంచి ఇచ్చాపురం వరకు కూడా 3648 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రతి అడుగులోని కూడా ఒక నిబద్ధతతో ప్రజా సేవ చేయాలని ఒక నిండు మనసుతో ఒక మనసున్న మహారాజుల ప్రతి ఒక్కరి సమస్యల్ని కూడా విని వారి దగ్గర నుంచి వినతులు స్వీకరించి వాటన్నిటిపైన కూడా అధ్యయనం చేసి మీరు ఒక అవకాశం కల్పిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్యలన్నింటినీ కూడా నవరత్నాల రూపంలో ఈ నివృత్తి చేసి ప్రజలందరి జీవన ప్రమాణాలు మెరుగుపరిచి వారి జీవితాల్లో వెలుగులు నింపుతామని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ప్రజలందరి ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికంటే భిన్నంగా భారతదేశ చరిత్రలో గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా పరిపాలించిన విధంగా ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ యావత్ భారతదేశానికి ఈరోజు ఆదర్శమైన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు నిలిచారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 14 నెలల పాదయాత్ర సమయంలో కానీ 16 నెలల జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా పరిపాలనలో సాధించిన విజయాల్ని ప్రజలకు తెలియజేస్తూ అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైనటువంటి నాయకుడి ఆధ్వర్యంలో ప్రతిపక్షం ఉంది. ఆ దుర్మార్గ ఆలోచన గల నాయకుడు చేస్తున్న కుట్రల్ని కుతంత్రాలని కూడా ప్రజలకు తెలియజేసి ఎందుచేతండి ముఖ్యంగా ప్రజా సంక్షేమాన్ని కూడా ప్రజా సంక్షేమ పథకాలను కూడా కోర్టు కేసుల ద్వారా అడ్డుకునే ప్రతిపక్ష నాయకుడు ఉండటం మన మనందరికీ కూడా ఈరోజు మన దురదృష్టకరం. అలాంటి దుష్ట రాజకీయ నాయకుల యొక్క దుష్ట నీతుల్ని ప్రజలకు తెలియజేస్తూ మనకి ఈరోజు కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యమంత్రి అంటే ఒక పార్టీ కాదు, ఈ రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలకి అన్ని కులాల వారికి అన్ని పార్టీల వారికి అని తెలియజేసి ఒక రాజనీతిజ్ఞుడి వలె రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విశిష్టతని ప్రజల్లో తీసుకెళ్లే విధంగా ఈ చైతన్య బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో తగ్గుముఖం పట్టిన కరోనా, ఊరట చెందిన ప్రజలు. సంక్షేమం దిశగా జగన్ పాలన, 30వ వార్డులో పర్యటించిన దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి. విహారంలో విషాదం, యారాడ బీచ్లో నేవీ ఉద్యోగుల మునక, ఒకరు మృతి మరొకరు గల్లంతు. సంక్షేమ ఫలాలను ప్రజల ముంగిటికి తీసుకొచ్చిన ఘనత జగందే. కొత్తపాలెం పాదయాత్రలో మళ్ళా విజయప్రసాద్. తొలగించిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి, జీవీఎంసీ మలేరియా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ధర్నాకు టీడీపీ సంఘీభావం. యాక్టివ్ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. We'll be right back.